దేశంలోనే అతిపెద్ద వినాయక నిమజ్జన కార్యక్రమం మరికాసపట్లో మొదలు కానుంది. విశాఖ గాజువాకలో 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. గాజువాక లంకా మైదానంలో ఏర్పాటు చేసిన 117 అడుగుల భారీ అనంత పంచముఖ మహాగణపతి నిమజ్జనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేసింది ఉత్సవ కమిటీ. ప్రతిష్ఠించిన చోటే మహా వినాయకుణ్ణి నిమజ్జనం చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద వినాయక నిమజ్జన కార్యక్రమం మరికాసపట్లోనే మొదలు కానుంది. విశాఖ గాజువాకలో 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, ఎస్బోగి మొత్తం 21 రోజుల పాటు కూడా 117 భారీ గణనాథుడు అయితే ప్రత్యేక పూజలు అందుకున్నాడు. ప్రస్తుతం గాజువాక లంకా మైదానంలో ఏర్పాటు చేసినటువంటి అనంత పంచముఖి మహా గణపతి విగ్రహం వద్ద ఉన్న మరికాసేపట్లో నిమజ్జన కార్యక్రమం జరగబోతుంది. 21 రోజుల పాటు కూడా చాలా మంచి మంచి పూజలు కూడా చేశారు. అదేవిధంగా మొత్తంగా చూసుకుంటే ఇది దేశంలోనే అతిపెద్ద వినాయకుడిగా 117 అడుగులు పూర్తిగా మట్టితో ఎకో ఫ్రెండ్లీగా ఏర్పాటు చేసినటువంటి వినాయకుడు నిమజ్జనం కాసేపట్లో జరగబోతుంది. దీనికి సంబంధించి ఈ 21 రోజుల పాటు కూడా లక్షలాది సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి లంకా మైదానంలో నిమజ్జన కార్యక్రమం చూడడానికి వచ్చినటువంటి భక్తులను మనం ఒకసారి చూడొచ్చు. భారీగా తరలిచినటువంటి వీళ్ళంతా కూడా మరికాసేపట్లో జరగబోయేటువంటి నిమజ్జన కార్యక్రమం తిలకించేందుకు రావడం జరిగింది. మరోవైపు 117 కేజీల భారీ లడ్డు వేలంపాటు కూడా జరగనుంది. అదేవిధంగా సోమవారికి సమర్పించినటువంటి ముత్యాల హారం కూడా వేలంపాట వేయనున్నారు. ప్రస్తుతం ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏ విధంగా ఈ 21 రోజులు కూడా పూజలు జరుగుతున్నాయి, మొత్తంగా దేశంలోనే అతిపెద్ద వినాయకుడు నిమజ్జన కార్యక్రమం ఎలా ఉండబోతుంది? ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి నిత్యం ఉదయం సాయంత్రం పూజల పూజా కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా రాజశ్యామల హోమం, లక్ష్మీ గణపతి హోమం కూడా కంటిన్యూగా చేయించడం జరిగిందండి. ఈసారి స్వామివారికి ఎవరి గారి లాగే పాలు పంచామృతాలతో గోదావరి గంగా నుంచి తీసుకొచ్చిన వాటర్తో స్వామివారికి మొదట అభిషేకం చేసి అనంతరం స్వామివారికి ఫైర్ ఇంజిన్ సాయంతో నిమజ్జనం చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈసారి కూడా లడ్డు వేలంపట్ట ప్రత్యేకంగా అనంత పద్మనాభస్వామివారి విగ్రహానికి వేసిన ముత్యాల హారాన్ని కూడా ఈసారి వేలమైపోతున్నాం. అంటే ఈ విధంగా 21 రోజుల పాటు కూడా భక్తులకు ఎటువంటి దర్శనం ఇచ్చారు, అంత ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది? ఎంత సంఖ్యలో భక్తులు అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది? సుమారు 8 లక్షల మంది భక్తులు 21 రోజుల పాటు దర్శించుకున్నట్టు మా అంచనా. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా మనం ఫస్ట్ లో చెప్పినట్టు విధంగానే అందుకే బార్కెట్లు కానీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాళ్ళ కంఫర్ట్ తగ్గట్టు విఐపీ వివిఐపీ వేసి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి వృద్ధులకి సపరేట్ దర్శనాలు కూడా ఏర్పాటు చేసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈసారి మేము అన్ని ఇయర్స్ కానీ ఇయర్ చాలా హ్యాపీగా చేసుకున్నాం. ఇది ప్రస్తుతం అది చూసుకోవచ్చు, భారీ సంఖ్యలో భక్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరోవైపు భక్తులు ఈ ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉందో దాన్ని తిలకించడం కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు. మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 117 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు, పూర్తిగా మట్టి స్థాయిలో చేసి ఇప్పుడంతా కూడా నిమజ్జనంకి ఏర్పాటు చేసింది, ఎలా అనిపిస్తుంది అండి ఇదంతా కూడా విశాఖలో జరిగింది? నిజంగా అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అందరం కూడా ఎలాంటి భారీ విగ్రహాలు చూడాలంటే అక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఖైరతాబాద్ లో ఉండే వినాయకుడి కోసం ఎన్నో వేల కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళవి. ఇప్పుడు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖపట్నం గాజువాకలో ఒక ల్యాండ్ మార్క్గా మన సోదరుడు గణేష్ ఏర్పాటు చేసిన 117 అడుగుల విగ్రహం పూర్తిగా మట్టితో చేసిన విగ్రహం. అలాగే ఆయనకి వేసిన వస్త్రాలు కూడా నిజంగా కూడా మట్టితో చేశారంటే నిజంగా కూడా ఆయన పర్యావరణానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో తెలుస్తుంది. మరి ఈ గణనాథుడు ఈ 21 రోజులు కూడా మంచి ప్రత్యేకమైన అనేకమైన ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించుకున్నాడు. మరి ఈరోజు గాజువాక అంతా కూడా విశాఖపట్నం అంతా కూడా తరలి వచ్చింది వినాయక నిమగ్నం చూడడానికి. నిజంగా కూడా వీళ్ళందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా తమ్ముడు గణేష్ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది ప్రస్తుతం అయితే లంకా మైదానంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే భారీ గణనాథ నిమజ్జనానికి కార్యక్రమానికి అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, వేలాది సంఖ్యలో భక్తులంతా కొత్త తరలి వచ్చారు. 21 రోజుల పాటు జరిగినటువంటి పూజా కార్యక్రమంలో సుమారు 8 లక్షల మంది కూడా గణనాథుని దర్శించుకునేందుకు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు, మరికాసేపట్లో పూర్తి స్థాయిలో ఏదైతే గంగానది పవిత్ర జలాల నుండి తెచ్చినటువంటి జలాలతో మొత్తం అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఫైర్ ఇంజిన్లు అన్నింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరికాసేపట్లో లడ్డు వేలంపాట, అదేవిధంగా ముత్యాలహారం వేలంపాట తర్వాత ఈ నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ దేశంలోనే అతిపెద్ద వినాయకుడు నిమజ్జనం మరికాసేపట్లో చూడబోతున్నాం.